అందరికీ చెప్పాం వెల్కమ్ టు మహాసేన మీడియా నేను రాజేష్ మహాసేన దళితులు మా మేనమావలో దళితులకు మా మేనత్తల నుంచి పెళ్లి చేసామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అంబేద్కర్ గారి పేరు ఒక జిల్లాకు పెట్టండి అని డిమాండ్ చేసినందుకు ఒక దళితుడైన నా మీద తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు ఏమన్నా దిల్లీగడుతోను అంబేద్కర్ గారి పేరు ఒక జిల్లాకు పెట్టండి అని అడిగితే అదే నేరమా ఏ సెక్షన్ ప్రకారం నేరం అది అంబేద్కర్ ఏమైనా టెర్రరిస్ట్ అయినా లేకపోతే ఆయన ఏమైనా మావోయిస్టా ఏమైనా దేశద్రోహ ఎందుకని అంబేద్కర్ గారి పేరు ఒక జిల్లా అడగకూడదండి అలా డిమాండ్ చేస్తూ వీడియో పెట్టినో కేసు పెట్టి ఈ ఈ విషయం మీద ఎక్కడైనా నిరసనలు కానీ ఏమైనా కార్యక్రమాలు చేస్తే ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం నాకు అర్థం కాదు పైగా అంబేద్కర్ గారి పేరు ఒక జిల్లాకు పెట్టాలన్నది ఈరోజు నేను వచ్చి తీసుకొచ్చిన వాదన అది కొన్ని దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితుల ఆకాంక్షది ఆ విషయాన్ని నెరవేర్చడానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనసు రావట్లేదో నాకైతే తెలీదు ఒకసారి దీని మీద మనవాళ్ళు కోనసీమ ప్రాంతంలో కూడా చాలా దళిత సంఘాలు ఈ వాదంతో ఆల్రెడీ దీక్షలు కూడా చేయటం జరుగుతుంది ఎన్ని చేసినా అంబేద్కర్ గారి పేరు జిల్లాకు పెట్టాలనే ఆ ఆలోచన కూడా ఇంకా రాకపోవడానికి కారణం ఏంటి అడిగినా ఒకవేళ పోరాటం చేస్తామేమో అని డౌట్ ఉంటే మాలాంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడుతున్నారు ఇదేమే విడ్డోరం ఇదేం అన్యాయం నాకైతే అర్థం కావట్లే అయితే నేను ఒకటి అడుగుతా మీ కేసులు పెడితే భయపడతా మేము మేము అంతకుముందు పెట్టిన కేసులకి ఏమైనా భయపడ్డామా అంబేద్కర్ కోసం ప్రా ప్రాణాలు ఇచ్చేస్తాం మేము ఆయన కోసం కేసులు పెడతాం ఆయన కోసం జైలుకి వెళ్ళాల్సి వస్తుందంటే అదృష్టంగా భావిస్తాం మేము పెట్టండి ఎన్ని కేసులు పెడతారు చూసుకుంటాం మేము చూసుకుంటాం మీ స్కూల్ మీకుంటే మా స్కూల్ మాకుంటుంది కదా ఒకసారి మనోలు చేసిన కొన్ని కార్యక్రమాలు చూపిస్తాను నేను క్లోజ్ చేయాలి ఇది చూడండి ఇక్కడ చాలామంది దళితులు దీని మీద నిరసనలు దీక్షలో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎమ్మెల్యేని గన్నవరం ఎమ్మెల్యే గారు పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు గారు అమలాపురం ఎంపీ అనురాధ గారు ఈయన ముమ్మడివరం ఎమ్మెల్యే గారు అలాగే ఈయన ఒక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు రాజోల ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి నిన్న కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చారట కాకినాడ కలెక్టర్ గారికి అంటే ఎమ్మెల్యేలు సైతం వచ్చి అంబేద్కర్ గారి పేరుతో ఒక జిల్లా కావాలి అని అడిగినా జగన్ గారి చెవులకి వినిపించట్లేదు అయితే ఇంకొక గొప్ప విడ్డూరు ఇందులో చాలా చోట్ల మాకు అది కావాలి ఇది కావాలని డిమాండ్లు అయితే అడుగుతారు ప్రజలు చేయటం చేయకపోవడం అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం కానీ అంబేద్కర్ గారి పేరుతో ఒక జిల్లా అడిగితే ఆ జిల్లా ఇవ్వకుండా అంటే అమలాపురానికి అంబేద్కర్ గారి పేరు పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం అది ఇవ్వకూడదు అని కొంతమంది ఒకసారి చూడండి వీళ్ళ మొక్కాలుటాలు ఎక్కడన్నా చూసినట్టు మీకు ఏదో గుర్తుందేమో వీళ్ళట ఈ జిల్లాని అమలాపురం జిల్లాని కోనసీమగానే కంటిన్యూ చేయండి అని చెప్పి వినతపత్రం ఇచ్చారట వెళ్ళి కోనసీమ ఆర్డీఓ గారికి అసలు మొక్కలు ఒకసారి చూడండి ఇందులో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో ఎవరికైనా తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఈ వినత పత్రం ఏంటంటే అంబేద్కర్ గారి పేరు అమలాపురానికి పెట్టొద్దు అని ఇచ్చారు వినత పత్రం అది అంబేద్కర్ గారి పేరు మెన్షన్ చేయడానికి వీళ్ళకి జీలో దమ్ము సరిపోలేదు కింద ఫ్యాంట్లు తడిచిపోయాయి అందుకని కోనసీమగా కంటిన్యూ చేయండి అని దాన్ని రివర్స్లో ఇచ్చారు అంతే అసలు అక్కడ ఆ జిల్లా పేరు అంబేద్కర్ గారి పేరు అడుగుతున్నాం మేము ఇవ్వటం ఇవ్వకపోవడం గవర్నమెంట్ తీసుకుంటుంది ఈ పనికిమాలి ఇలాంటి వాళ్ళందరినీ ఎవరు పంపించి ఇలాంటి వింత పత్రాలు ఇప్పిస్తున్నారు ఏంటి దీనికి దీని వెనక దీని వెనక కారణం ఏంటి అంటే అంబేద్కర్ గారు ఒక దళితులకు మాత్రమే పరిమితం ఏం చేయాలని అనుకుంటున్నారో ఈ గవర్నమెంట్ నాకు అర్థం కావట్లేదు అయితే ఇక్కడే మనం ఇంకొక చిన్న లాజిక్ కూడా గమనించవచ్చు దళితుల్లోనే ఉన్న కొంతమంది మేధావులు వాళ్ళ మేధావులను ఆళ్ళు అనుకుంటారు అంతే కొంతమంది వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు కూడా వచ్చి అంటున్నారు అరే రే అంబేద్కర్ గారు దేశ నాయకుడు అయినా ఆయన పేరు జిల్లాకి ఎలా పెడతారు అంటే అంబేద్కర్ గారు జిల్లాకు పరిమితం చేస్తారా అని పనికి మళ్ళీ పొరలు వేసుకుని పనికిమాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు అలాంటి పౌరంబోకల్ని రాజేష్ మహాజన్ సూటిగా ప్రశ్న వేస్తున్నాడు బాలాజీ అంటే ఎవరండి రోజున తిరుపతికి బాలాజీ గారు పేరు పెట్టారు బాలాజీ గారు అంటే ఎవరు లార్డ్ వెంకటేశ్వర లార్డ్ వెంకటేశ్వర అంటే హిందూ సోదరులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి ఈయన దేవుడు అని భావిస్తారు హిందూ సోదరుల నమ్మకం ప్రకారం ఈయన లోకానికే దేవుడు మరి అలాంటి లోకానికే దేవుడు అని హిందువులు భావిస్తున్న ఆయన పేరు తీసుకొచ్చి ఒక జిల్లాకి ఎలా పరిమితం చేస్తారా అని అడిగే బుద్ధి మీకు రావట్లేదేరా రే అరే స్వయం ప్రకటిత మేధావులు అంబేద్కర్ గారి పేరు ఒక జిల్లాకి అడిగితే మీకు అడ్డు వచ్చేస్తుంది అరే రే ఆయన దేశ నాయకుడు అని మరి ఒక లోకానికే దేవుడిగా హిందువులు భావిస్తున్న వ్యక్తి పేరు తీసుకొచ్చి జిల్లాకి ఎందుకు పెట్టారంటారు అంటే ఆయన జిల్లాకే దేవుడా పనికి పనికిమాల అలా మిమ్మల్ని తిట్టడానికి బూతులు కూడా రావట్లేదు ఎర్ర సునీల్ బూతులు కూడా రావట్లేదు మిమ్మల్ని తిట్టడానికి ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతాం చూడండి ఇది గాంధీనగర్ లోక్సభ కాన్స్టిట్యున్సీ అంటే గాంధీ గారు ఆయన కూడా జాతిపిత ఆయన కూడా దేశ నాయకుడిగా ప్రచారం చేశారు ఆయన మొత్తం మన దగ్గర ఉన్న ప్రతి నోటు మీద కూడా ఆయన ఆయన ఫోటో ఉంటుంది అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి మరి ఒక లోక్సభ నియోజకవర్గానికి ఎందుకు పెట్టారంటారు పేరు అంటే ఒక లోక్సభ నియోజకవర్గానికి ఆయన పరిమితం చేస్తున్నట్ట పరిమళ మీ బుర్రలో ఉన్న తుప్పు ఎప్పుడు పోతుందిరా ఒక మన నాయకుడి పేరు ఒక ఒక ప్రాంతానికి ఉంటే ఒక జిల్లాకు ఉంటే తరతరాలు నిలబడిపోతుంది ల్యాండ్ మార్క్ అది అది అడగటం చేత కాదు దాన్ని సాధించటం చేత కాదు దానికోసం పోరాడాల్సి వస్తుందేమో అని జిల్లా గల పరిమితం చేస్తారు పనికి మళ్ళీ వాదన తీసుకురావటం ఇప్పుడు మీరు ఏ సిటీనైనా తీసుకోండి గాంధీనగర్ అనే వీధి లేని సిటీ ఎక్కడైనా ఉందా నెహ్రూ స్ట్రీట్ లేని సిటీ ఉందా నేదాజీ స్ట్రీట్ లేని సిటీ ఉందా ఇందిరమ్మ కాలనీలు లేవా రాజీవ్ గృహకల్ప నిన్నగా మొన్న కట్టిన ఆ గృహకల్పాలు కూడా రాజీవ్ గాంధీ పేరు పెట్టారు అంటే వీళ్ళందరినీ వీధులకు పరిమితం చేస్తారా మీ దృష్టి ప్రకారం అంబేద్కర్ గారి పేరు ఒక జిల్లాకు వద్దనే పనికి వల్ల వాళ్ళ ఐడియా ప్రకారం అడుగుతున్నాను నేను అంటే వీళ్ళందరినీ వీధులకి అంటే వీళ్ళందరూ వీధులు ఒడిలనా మీ మీ దృష్టిలో చేతగా అనోడట ఆట్రా అనోడు చోటు జాలేదన్నాడట వంగలేనోడు మంగళవారం అన్నాడట మీ మంగళవారం నా ఉడకలారా మీరు అందరూ మూసుకుని ఉంటే మేము పోరాడుకుంటాం అంబేద్కర్ గారి పేరు మేము సాధించుకుంటాం మీ పనికి మాలిన ఆలోచనలు తెలివితేటలు మా మీరు ఈ రోజున అంబేద్కర్ గారి గారి పేరు ఒక జిల్లాకేంటి రాష్ట్రానికి పెట్టాలంటున్నారు వరే జిల్లాకు పెట్టించలేకపోతున్నాం జిల్లాలో ఆయన పేరు పెట్టించలేకపోతున్నాం మీలాంటి పోటుగా వేసుకుని మీరు రాష్ట్రాన్ని పెట్టించాలా ముందు జిల్లాకు పెట్టితే తర్వాత రాష్ట్రాన్ని పెట్టిందాం ఆ తర్వాత అవసరం అయితే అంబేద్కర్ ఇండియా అని చెప్పి దేశాన్ని కూడా పెట్టాలని పోరాడతాం ముందైతే ఈ అవకాశం ఉంది కదరా రై ఎవరైతే అడ్డుపడుతున్నారో చెప్తున్నాను నేను వాళ్ళకి ఇక జగన్ గారి దృష్టిలో మరి అంబేద్కర్ గారు అంటే మరి ఎందుకు ఆయనకి అంత అంత కోపం అంత ద్వేషం మరి నాకైతే అర్థం కాలే ఏమన్నారు జగన్ గారు అభిప్రాయాలు ఇవ్వండి వినతులు ఇవ్వండి దాన్ని పరిష్కరిస్తాం వినతులు ఇవ్వాలా ఏ వినతులు ఇచ్చారండి మీకు రండి అది తెలియ అడుగుతాను వైసీపీ వారిని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టారు పేరు ఎంతమంది ఇచ్చారు సార్ మీకు వినతులు ఎంతమంది విజ్ఞాపన దీక్షలు చేశారు ఏం చేశారని వైఎస్ఆర్ పేరు కడప జిల్లాకు పెట్టేసుకున్నారు మీరు ఇప్పుడు రెండోది బాలాజీ జిల్లా బాలాజీ జిల్లా వద్దని కూడా కొంతమంది హిందూ సోదరులు వ్యతిరేకిస్తున్నారు మరి వాళ్ళ కారణాలు ఏంటో అంటే తిరుపతికి పెట్టొద్దు తిరుపతికి ఆల్రెడీ చారిత్రాత్మకమైన పేరు ఉంది కాబట్టి వద్ద అనేది కొంతమంది హిందువులు వ్యతిరేకిస్తున్నారట అయినా కూడా ఎవరు వినత పత్రాలు ఇచ్చారని బాలాజీ గారి పేరు జిల్లాకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వినత పత్రాలు ఇచ్చారని ఎవరు విజ్ఞాపన దీక్షలు చేశారని అల్లూరు సీతారామరాజు గారి పేరు ఒక జిల్లాకు పెడతారు మీరు ఎవరు మిమ్మల్ని బతిలాడారని పుట్టపతి సాయిబాబా అతని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి వైఎస్ఆర్ గారి పేరు మీద కూడా ఆయన పరిపాలనలోనే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా మీరు తీసుకెళ్ళి జిల్లాలో పెట్టేస్తారు ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు వాళ్ళు దూటానికి పెట్టారు ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం కూడా మీకు గుర్తుంది ఏమయ్యా అంబేద్కర్ గారి పేరు ఎందుకు గుర్తు రావట్లేదు ఎందుకు మనసు ఒప్పట్లేదా అంబేద్కర్ గారి పేరు జిల్లాకు పెట్టండి రా అని మేము అడుగుతుంటే గురుకుల పాఠశాలకు ఎస్సీలు చదివే ఎస్సీ పిల్లలు చదివే పాఠశాలకు పెడతారా అంటే అంబేద్కర్ గారి పేరు అంబేద్కర్ కాలనీ ఎస్సీ కాలనీలకి అంబేద్కర్ గారి పేరు ఎస్సీ పిల్లలు చదువుకున్న గురుకుల పాఠశాలలకి మరి అంబేద్కర్ గారిని దళితులకి మీరు ఇటు పరిమితం చేస్తున్నారా ఎలా అడుగుతుంటే కనీసం వీళ్ళతో అంబేద్కర్ గారు సమానం కాదు అని కొంతమంది దళిత నాయకులు దళిత మేధావులు చెప్తున్నారు అదే మాట చెప్తున్నారు జగన్ గారు కూడా వీళ్ళతో అంబేద్కర్ సమానం కాదు అంబేద్కర్ అనేవాడు తక్కువ కులానికి చెందిన వ్యక్తి ఆయన తక్కువ కులాలకి ఎస్సీకి మాత్రమే పరిమితం వీళ్ళైతేనే జిల్లాలో ఉన్న అన్ని వర్గాలకి నాయకులు అందుకని వీళ్ళ పేర్లే పెట్టుకుంటాం వాళ్ళు వాళ్ళు ఆ మాట అంటుంటే ఆ మాటనే సమర్థించడానికి మనం సిగ్గొద్దా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చదువుకునే పిల్లలు వై పేరు మీద ఒక జిల్లా ఉంటుంది అల్లూరు సేతారామరాజు పేరు మీద ఒక జిల్లా పొట్టి శ్రీరాముల పేరు మీద ఒక జిల్లా ఈ రోజున పుట్టపరి సాయిబాబా పేరు మీద ఒక జిల్లా బాలాజీ గారి పేరు మీద జిల్లా ఇలాగా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు రెడ్లు చౌదరిలు వీళ్ళ పేర్ల మీద జిల్లాలు ఉండి మిగతా కులాల పేర్ల మీద జిల్లాలు లేకపోతే రేపు పొద్దున్న ఈ కులాల్లో పుట్టిన ఈ యువత ఈ పౌరులు ఈ బావి భారత పౌరులు వాళ్ళు ఇన్సల్ట్ ఫీర్ అవ్వాలరా మేము బానిసలంలా ఉంది అందుకే మా పేర్లు లేవు వాళ్ళ గొప్పోళ్ళలా ఉంది అందుకే వాళ్ళ నేను అనుకోరా ఎక్కడున్న ఎస్సీఎస్టీ బీసీలకు కానీ క్రిస్టియన్ ముస్లింలకు కానీ చూటుగా అడుగుతున్నాను నేను మనకు సిగ్గు సెలవు ఉందా అసలు మనకు ఆత్మగౌరవం ఉందా అసలు ఇస్తున్నాం మనం మన పిల్లలకి చరిత్రలో వాళ్ళకి ఓ గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత మనకి లేదరా సిగ్గలేని బతుకులు బతుకుతున్నాం మనం అడిగితే ఇంకొంతమంది ఏమంటున్నారండి కోనసీమ పేరు మీద జిల్లా ఉండాలి కోనసీమ పేరు మీద ఈరోజు మీరు జిల్లా పెట్టించింది అట్రా బొకాటి నాగడ్ కోనసీమ అనేది ఎప్పటి నుంచో చారిత్రాత్మకంగా ఉన్న పేరు అది ఆ ప్రాంతానికి ఉన్న పేరు అది ఆ ఆ ప్రాంతానికి జిల్లా పేరు ఏది ఉన్నా సరే ఆ ప్రాంతాన్ని కోనసీమ అంటారు రాయలసీమ పేరు ఎలా రాయలసీమ ఉంది రాయలసీమలో ఉన్న ఏ జిల్లాకైనా రాయలసీమ అని పేరు పెట్టారా పెట్టకపోయినా అది రాయలసీమ మన్యం ప్రాంతంలో మీరు ఆ జిల్లాకు మన్యమని పెట్టకపోయినా దాన్ని అని పిలుస్తారు ఉన్న పేర్లనే మళ్ళీ మీరు పెట్టి దాని ఏదో మళ్ళీ మీరు గొప్పగా ప్రమోట్ చేసుకోవటం మాకైతే సిగ్గేస్తుంది ఎక్కడ ఉన్న వాళ్ళకి మేము బయటకు వచ్చేది ఒక నిరసన చేస్తే మళ్ళీ ఇంకా కఠినమైన కేసులు పెడతారట మా మీద అంబేద్కర్ గారి పేరుతో ఒక జిల్లా కావాలని డిమాండ్ చేసి ఫేస్బుక్లో ఒక వీడియో మాట్లాడితే నా మీద కేసు ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో నమోదు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి మళ్ళీ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఇమీడియట్గా ఇంకా కేసులు పెడేస్తారట ఎంతమంది మీద పెడతారు ర ఏమైనా పెడతారు మీరు నేనే సూట్గా అడుగుతున్నాను కాపులను కూడా రంగాగారి పేరు మీద జిల్లానే ఆ ప్రస్తావన కూడా తీసుకురావలేదు అయినా కాపు నాయకులు చాలా మంది వైసీపీలో చాలా సఫిషియెంట్గా ఉన్నారు ఈ ఎస్సీ నాయకులు మాత్రం కొంచెం తెలివిగా వైసీపీలో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తున్నాను కొంచెం తెలివిగా ప్రజల దృష్టిలో మేము ఈ ధర్పులు పోరాటం చేస్తున్నాం మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతపత్రాలు ఇస్తున్నాం అని ఫోటోలు ఇచ్చేస్తున్నారు ఇవ్వాల్సింది ఎవరికి సాధారణమైన వ్యక్తులు మాలాంటి ఇస్తాం కలెక్టర్కి ఎమ్మెల్యేలకి ఎంపీలకి సీఎం సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది కదా ఎందుకు సీఎంకి ఇవ్వరు ఎందుకు సీఎంను ఒప్పించరు ఈ రోజున అంబేద్కర్ భిక్షతోనే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అయ్యాడు అంబేద్కర్ పెట్టిన భిక్షతోనే వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పెద్ద ఆయన సీఎం అయ్యారు ఇక్కడ అవుతున్న సీఎంలు పీఎంలు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఆయన భిక్షతో అయ్యి ఆయన మీద మీరు చూపించే విశ్వాసం ఇదేరా కేవలం ఎస్సీ కాలనీలకి ఎస్సీ పిల్లలు చదివే స్కూల్కి పెడతారా ఆయన పేరు చూద్దాం దళితులు మా మేనమావలో దళితులు మేము మేమేదో పెద్ద పొడిసి ఇచ్చేస్తున్నాం మేము దళితులకి అంటున్నారు కదా చూస్తాం పెడతారో లేదో పెట్టకపోతే ఏం చేయాలో మాకు తెలుసు దళితులకు మీరు ఎంత గుర్తింపు ఇస్తున్నారనేది దళితులు దళితు నాయకులు ఇప్పటికి ఇంకా సిగ్గుసారం లేకుండా పార్టీలో మేము ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఈ మాకు ఎంత విలువ ఇచ్చేశారు అని గొప్పలు పోతున్న ఈ నాయకులు ఉన్నారు కదా వాళ్ళకి ఎంత సిగ్గుందో చూస్తాం మేము అంబేద్కర్ గారిని అవమానిస్తూ మీలాంటి కొందరికి ఇది అది కూడా దానికి ఏంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవకాశం ఇస్తే సరిపోద్ది అంబేద్కర్ గారిని ఎంత అవమానించినా పర్లేదు అంతేనా ఈ ఎంత దరిద్రం ఇదంటే కోనసీమ జిల్లా పేరు మార్చొచ్చు అంటాడు వీడు ఇందులో కొంతమంది బీజేపీలో వాళ్ళు ఉన్నారట అంటే బీజేపీ వాళ్ళకి కానీ లేకపోతే ఇతర ఇతర వర్గాలకు చెందిన వాళ్ళకి కానీ అంబేద్కర్ అంటే ఎంత చులకనగా ఎంత నీచంగా కనిపిస్తున్నారు ఒకసారి ఆలోచించండి అంటే అందరూ నివసించే ప్రాంతాలకు అంబేద్కర్ గారు పేరు పెట్టకూడదు కేవలం ఎస్సీలు మాత్రం ఉండే అక్కడికి మాత్రమే పరిమితం చేయాలనే వీళ్ళ కుట్ర మీకు ఇంకా అర్థం కావట్లేదా అంబేద్కర్ గారి పేరు పెట్టొద్దు అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం అని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు వీళ్ళకి సరిపోక కోనసీమ జిల్లా పేరు మార్చు ఆల్రెడీ కోనసీమని గవర్నమెంట్ డిక్లేర్ చేశాక మార్చొద్దు అని ఇవ్వాల్సిన అవసరం ఏంటి వీళ్ళకి అసలు ఎవరు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన బ్యాచ్ ఇది దండిపాలి బ్యాచ్ లాగా ఉంది ఎవరు వీళ్ళెవరో ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరికైనా తెలిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూద్దాం అసలు వాళ్ళు ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంబేద్కర్ గారి పేరును ఒక జిల్లా పెట్టకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి ఓ పక్కన శక్తులన్నీ కూడా అంబేద్కర్ గారి పేరు జిల్లాకు పెట్టకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే మనలో ఉన్న వాళ్ళకి ఇంకా సిగ్గు లేకుండా అంబేద్కర్ గారి పేరు అడగాలనే ఆలోచన కూడా లేకుండా ఆ పేరుంటే ఏముంటుందిలేండి పేరుంటే ఏముంటుందిరా చరిత్రలో మనకు కూడా స్థానం ఉంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దళితుల పేరు మీద కూడా ఒక ఒక జిల్లా ఉంది అంబేద్కర్ గారి పేరు మీద కూడా ఒక జిల్లా ఉందంటే మనకి గుర్తింపు ఉంటుంది ఏమి లేదనుకుంటే బానిస నాగురికలకి ఏమి ఉండదు వాళ్ళకి ఏమి ఉండదు మూడు పూటల తిండి ఉంటే చాలు బానిసలకి ఆ తిండి తినేస్తారు ఎక్కడైనా పడుకోకుంటే ఎక్కడ పడుకుంటారు రేపని పని చెప్తే పని చేస్తారు మనం బానిస బతుకులయితే అయితే బానిసలు అందరూ బానిసత్వం చేసుకోండి మాలా కొంతమంది ఆత్మగౌరవం వాళ్ళు ఉన్నాం కదా మేము పోరాడుతాం మీరు చూడండి జై భీమ్ జై భారత్ జై జై మహాసేన